బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. ఇక పండగలు ఏవైనా ప్రత్యేక రోజుల్లో షాప్ల వద్ద విపరీతమైన రద్దీ చూడొచ్చు. అయితే నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు కాస్త పెరిగాయి. నిన్నటి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ద్రవ్యోల్బణంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా రేట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పసిడి కావాలనుకునే వారికి కాస్త షాక్ తగిలింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని ప్రభావం బంగారం ధరలపై పడింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 64,200గా ఉండగా ఈరోజు ఉదయం 1,090 తగ్గి 63,110గా నమోదైంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 58,850గా ఉండగా నేడు 1,000 తగ్గి 57,850లుగా నమోదైంది. ఇక వెండి విషయానికి వస్తే నిన్న కిలో 80,500 కాగా ఈరోజు ఏకంగా 2,000 తగ్గి 78,500కు చేరుకుంది. హైదరాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. విజయవాడ 63,110, ముంబై 63,110, బెంగళూరు 63,110, చెన్నై 63,820. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ 57,850, విజయవాడ 57,850, ముంబై 57,850, బెంగళూరు 57,850 రూపాయలు, చెన్నై 58,500గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ 81,400, విజయవాడ 81,400, చెన్నై 81,400, ముంబై 78,500 రూపాయలు, బెంగళూరు 79,250.